Today we are discussing unit 4 differentiation. Already 3 units ayipoyinandi, sequences, series and continuity. We already 3 topics ayipoyini, ee roju 3rd 4th unit differentiation start chesukundam. Differentiation, what is differentiation? Differentiation antamu, derivative antamu, emti derivative of a function ante emti. Differentiation of a function ante enti. Derivative of a function or derivative differentiation of a function ante enti. Okay na, let capital A is an aggregate of R, nothing but A is subset of R. Define a function F from A to R. Oka function define cheskunna A nunchi R ki. Let small a belongs to capital A. Small a ane oka point ni capital A lo teesukuna, which is limit point antunnanu. Limit point of capital A. Already previous lo limit point definitions chusam. Okay na, let small a is the limit point of capital A. Then f is said to be derivable. Derivable or differentiable ani eppudu antamu, if limit extends to a, f of x minus f of a by x minus a exist finitely. Ante ippudu ee limit value apply chestanu nenu ippudu ee function meeda limit value apply chestanu. Limit value apply chesinappudu naaku oka finite value raavali. Finite value ante enti, positive avochu, negative avochu, zero avochu, decimal avochu, perfect number edaina sare oka finite value dorikite ఈ లిమిట్ వాల్యూ అప్లై చేసినప్పుడు ఒక ఫైనైట్ వాల్యూ వస్తే కనుక అప్పుడు ఆ ఫంక్షన్ ని డిరైవబుల్ ఫంక్షన్ అంటాము. డిరైవబుల్ ఫంక్షన్ అట్ ఎ పాయింట్ స్మాల్ ఏ, లిమిట్ అనేది ఎక్స్ అప్రోచెస్ టు ఏ అని తీసుకున్నాం కదా, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అట్ స్మాల్ ఏ అంటాం. ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అట్ స్మాల్ ఏ అండ్ ఇట్ ఈజ్ సింబాలికల్లీ డినోటెడ్ యాజ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ. సింబాలిక్ గా ఎలా డినోట్ చేస్తామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ అట్ ఏ అని సింబాలిక్ గా ఇలా డినోట్ చేసుకుంటాము. ఓకేనా? ఓకే, దాని మీద చిన్న చిన్న పాయింట్స్. ఎఫ్ ఈజ్ సెట్ టు బి రైట్ డిరైవబుల్ అట్ ఏ. రైట్ డిరైవబుల్ అట్ ఏ, లెఫ్ట్ డిరైవబుల్ అట్ ఏ కదా. అలాగే డిరైవబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిరైవబుల్ అంటే ఏమో ఎఫ్ డాష్ ఆఫ్ ఏ తో డినోట్ చేసాం. రైట్ డిరైవబుల్ అట్ ఏ ని ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ తో డినోట్ చేస్తాము. లెఫ్ట్ డిరైవబుల్ అట్ ఏ ని ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ తో డినోట్ చేస్తాం అన్నమాట. ఎఫ్ ఈజ్ సెట్ టు బి రైట్ డిరైవబుల్ అట్ ఏ. రైట్ డిరైవబుల్ అట్ ఏ ఇఫ్ సేమ్ డెఫినేషన్ కాకపోతే లిమిట్ ఉన్న చోట ఎక్స్ అప్రోచెస్ టు ఏ ప్లస్ తీసుకుంటాం. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎగ్జిస్ట్ ఫైనెట్లీ. ఈ వాల్యూ అక్కడ లిమిట్ ప్లేస్ లో ఏ ప్లస్ పెట్టాం, అంతకన్నా వేరియేషన్ లేదు. లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ ప్లస్ అయితే రైట్ డిరైవబుల్, లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ మైనస్ అయితే లెఫ్ట్ డిరైవబుల్. ఓకేనా? రైట్ డిరైవబుల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ తో డినోట్ చేస్తాము, లెఫ్ట్ డిరైవబుల్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ మైనస్ తో డినోట్ చేస్తాము. ఓకే, రైట్ డిరైవబుల్ లెఫ్ట్ డిరైవబుల్. ఇఫ్ రైట్ డిరైవబుల్ ఈజ్ సేమ్ యాజ్ లెఫ్ట్ డిరైవబుల్, రైట్ డిరైవబుల్ వాల్యూ లెఫ్ట్ డిరైవబుల్ వాల్యూ సేమ్ గా వస్తే దాన్ని వీ సింప్లీ కాల్డ్ ఇట్ యాజ్ డిరైవబుల్. దాన్ని సింపుల్ గా మనం ఏం కాల్ చేస్తామంటే డిరైవబుల్, దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఏ తో డినోట్ చేస్తాం. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ డిరైవబుల్ అయితే అది రైట్ డిరైవబుల్ అవుతుంది, లెఫ్ట్ డిరైవబుల్ కూడా అవుతుంది, యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఇది ఒక స్టేట్మెంట్ అండి, అది మనం యూజ్ చేసుకుంటున్నాం ప్రజెంట్. ఎవ్రీ డిరైవబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్. డిరైవబుల్ అయితే చాలు ఏమవుతుంది, కంటిన్యూస్. డిరైవబుల్ అయితే చాలు కంటిన్యూస్ అయిపోతుంది. డిరైవబుల్ అయితే చాలు కంటిన్యూస్. ఓకేనా? నెక్స్ట్ థీరం, డార్బాక్స్ థీరం. డార్బాక్స్ థీరం స్టేట్మెంట్ ఏంటి, ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఈస్ డిరైవబుల్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి, ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి హ్యావ్ ఆపోజిట్ సైన్స్. ఓకేనా? ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఒక ఫంక్షన్ ఇచ్చాడు, టూ క్వాలిటీస్ ఉన్న ఒక ఫంక్షన్. టూ క్వాలిటీస్ ఏంటా? టూ క్వాలిటీస్, ఎఫ్ అనేది డిరైవబుల్, ఆ ఇంటర్వెల్ మొత్తం మీద డిరైవబుల్ అవుతుంది, అదొక క్వాలిటీ. అలాగే డిరైవబుల్ అవుతుందంటే ఏ దగ్గర డిరైవబుల్ అవుతుంది, బి దగ్గర కూడా డిరైవబుల్ అవుతుంది కదా. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఏ, ఎఫ్ డాష్ ఆఫ్ బి రెండూ దొరుకుతుంది. ఆ రెండింటికి ఎలాంటి సింబల్స్ ఉంటాయి, ఆపోజిట్ సింబల్స్ ఉంటుంది. ఇలాంటి రెండు క్వాలిటీస్ ఉన్న ఒక ఫంక్షన్ ఇచ్చాడు, రెండు క్వాలిటీస్ ఉన్న ఒక ఫంక్షన్ ఇచ్చి మనల్ని ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు, దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని ప్రూవ్ చేయాలి, సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు జీరో అని చెప్పాలి.
ఓకేనా ఒక రెండు క్వాలిటీస్ ఉన్న ఒక ఫంక్షన్ ఇచ్చేసి ప్రూవ్ చేయమన్నాడు ఏంట టూ క్వాలిటీస్ డెరివబుల్ అని ఇచ్చాడు f డాష్ ఆఫ్ a నాట్ ఈక్వల్ టు సారీ f డాష్ ఆఫ్ a అండ్ f డాష్ ఆఫ్ b హావ్ ఆపోజిట్ సింబల్స్ ఓకేనా ఈ రెండు క్వాలిటీస్ ఉంటే చాలు c అనేది ఒక ఓపెన్ ఇంటర్వెల్ a, b లో దొరుకుతుంది సచ్ దట్ f డాష్ ఆఫ్ c ఈక్వల్ టు 0 అవుతుందని ప్రూవ్ చేయండి అంటున్నాడు దాని కోసం వాడిచ్చిన డేటా ప్రూఫ్ లోకి వాడిచ్చిన డేటా డెరివబుల్ and f dash of a and f dash of b have opposite signs ante enti okati negative aithe okati positive aithe inkokati negative anamata nenu ikkada a case tisku ela suppose chestunna if f dash of a is negative f dash of b is positive less than 0 ante negative greater than 0 ante positive kada ala opposite symbols unnattu tisukunnanu next ఆల్రెడీ ఇచ్చిన డేటాలో ఎఫ్ అనేది ఎలాంటి ఫంక్షన్ ఇచ్చాడు డెరివబుల్ ఫంక్షన్ ఇచ్చాడు ఎవ్రీ డెరివబుల్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ద ఫోర్త్ పాయింట్ అన్నమాట ఎవ్రీ డెరివబుల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అంటే ఎఫ్ అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది ఎఫ్ అనేది కంటిన్యూస్ అయింది ఎఫ్ అనేది డెరివబుల్ కూడా అయింది ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ ఆల్సో ఎఫ్ ఈజ్ డెరివబుల్ ఓకేనా మరి కంటిన్యూస్ అయితే చాలు నాకు డెరివబుల్ అయితే కంటిన్యూస్ అయింది కదా కంటిన్యూస్ అయితే చాలు ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ కంటిన్యూస్ అయితే కంపల్సరీ ఏమవుతుంది బౌండెడ్ అవుతుంది బౌండెడ్ అయితే ఏం దొరుకుతుంది బౌండ్స్ దొరుకుతాయి బౌండ్స్ నథింగ్ బట్ సుప్రీమం దొరుకుతుంది ఇన్ఫిమం దొరుకుతుంది ఆ ఇంటర్వెల్ మొత్తం మీద దేర్ ఎగ్జిస్ట్ ఇన్ఫిమం అండ్ సుప్రీమం ఆఫ్ f ఆఫ్ x ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ a, b ఇన్ఫిమం నేము f ఆఫ్ ఆల్ఫా తో డినోట్ చేసాము సుప్రీమం నేము f ఆఫ్ బీటా తో డినోట్ చేసాము ఓకేనా అంటే ఇన్ఫిమం ఆఫ్ f f ఆఫ్ ఆల్ఫా లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ x లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ f ఆఫ్ బీటా ఆ కండిషన్ రాసం దానిలో ఈ పార్ట్ వరకు నేను తీసుకుంటున్నా సపోజ్ తీసుకుంటున్నాను అన్నమాట f ఆఫ్ ఆల్ఫా లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ x అని తీసుకున్నాను అది ఈక్వేషన్ 1 అనుకుంటున్నా దాని మీనింగ్ ఏంటి f ఆఫ్ ఆల్ఫా వాల్యూనే ఆ ఇంటర్వెల్ మొత్తంలో కన్నా చిన్నది f ఆఫ్ ఆల్ఫానే ఆ ఇంటర్వెల్ లో ఉన్న ఫంక్షనల్ వాల్యూస్ అన్నిటికన్నా చిన్న వాల్యూ అన్నమాట సరే ఇప్పుడు ఆల్ఫా అనేది క్లోజ్ ఇంటర్వెల్ a, b లో ఉంది కదా అంటే మీనింగ్ ఏంటి ఆ ఆల్ఫా లైస్ బిట్వీన్ a అండ్ b అంటే ఆల్ఫా వచ్చి a కి ఈక్వల్ అవ్వచ్చు b కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ఆ ఛాన్స్ తీసుకుంటున్నాను ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు a అయితే ఏంటి ఆల్ఫా ఇస్ ఈక్వల్ టు a అయితే ఏంటి అని తీసుకున్నా ఇప్పుడు ఆల్ఫా ఉన్న చోట a పెడుతున్నా ఈక్వేషన్ 1 లో అంటే ఎంత అవుతుంది f ఆఫ్ a లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ x f of a less than or equal to f of x since f is derivable on closed interval a, b manaki ichesaru data lo derivable alage f dash of a less than 0 ani manam suppose chestunnam idigondi f dash of a less than 0 ani manam suppose chestunnamu okay na entadi derivable at a and f dash of a less than 0 ఈ రెండు క్వాలిటీస్ ఉంటే అదొక రిజల్ట్ అన్నమాట ఆ రిజల్ట్ ఇక్కడ యూస్ చేసుకుంటున్నా ఏంటా రిజల్ట్ డెరివబుల్ అట్ ఏ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ జీరో దెన్ ఎఫ్ ఈజ్ లోకల్లీ డిక్రీజింగ్ అట్ ఏ ఆ రిజల్ట్ స్టేట్మెంటే ఇక్కడ మనకు అవసరం సిలబస్ లో స్టేట్మెంటే ఉంది అది అదే యూజ్ చేసుకుంటున్నాను ఎఫ్ ఈజ్ డెరివబుల్ అట్ ఏ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ లెస్ దాన్ జీరో అయితే దెన్ ఎఫ్ ఈజ్ లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ ఏ అనమాట లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ ఏ లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ ఏ డెఫినేషన్ యూజ్ చేసుకుంటున్నాను లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ ఏ డెఫినేషన్ ఏంటి దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ జీరో సచ్ దట్ లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ ఏ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏ కామా ఏ డిక్రీజింగ్ కాబట్టి ఏ కామా ఏ కన్నా ఎక్కువ ఏ ప్లస్ డెల్టా సచ్ దట్ దీన్ని బట్టి చెప్పండి నాకు ఈ ఎక్స్ అనేది ఇంటర్వెల్లో ఉందంటే ఈ మధ్యలో ఎక్కడో చోట ఉన్నట్టు ఏకి ఎక్స్ కి రిలేషన్ ఏంటి రైట్ సైడ్ ది పెద్దది కాబట్టి ఏ లెస్ దాన్ ఎక్స్ ఏ లెస్ దాన్ ఎక్స్ అనమాట ఏ లెస్ దాన్ ఎక్స్ మరి ఎఫ్ ఆఫ్ ఏకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి రిలేషన్ ఏంటి ఏ ఎక్స్ లో ఎక్స్ పెద్దది మరి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఏది పెద్దది ఏది చిన్నది అంటే ఇక్కడ నాకు లోకల్లీ డిక్రీజింగ్ అన్నాను కాబట్టి లోకల్లీ డిక్రీజింగ్ అంటే రిలేషన్ మెయింటైన్ చెయ్యకూడదు మెయింటైన్ చెయ్యకపోతే డిక్రీజింగ్ మెయింటైన్ చేస్తే ఇంక్రీజింగ్ అన్నమాట మరి ఇక్కడ డిక్రీజింగ్ కాబట్టి రిలేషన్ మెయింటైన్ చెయ్యకూడదు ఏ లెస్ దాన్ ఎక్స్ ఎక్స్ ఏ పెద్దది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ పెద్దది సారీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ చిన్నది ఓకేనా ఎక్స్ ఏ పెద్దది డిక్రీజింగ్ కాబట్టి రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ చిన్నది ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మరి ఈక్వేషన్ 2 చూడండి ఎఫ్ ఆఫ్ ఏ చిన్నది అన్నిటికన్నా అన్నాను ఈక్వేషన్ 2 లో ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఏ పెద్దదని వస్తుంది ఇది కాంట్రడిక్షన్ ఏగా
ఒకే డేటాలో రెండు కాంట్రడిక్షన్ రెండు వాల్యూస్ రాకూడదు. అలా ఎఫ్ ఆఫ్ ఏనే చిన్నది అంటున్నాను, మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఏనే పెద్దది అంటున్నాను, అలా రెండు రాకూడదు. అయితే చిన్నది లేకపోతే పెద్దది. కాబట్టి ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది నాకు? ఆల్ఫా ఈక్వల్ టు ఏ అనుకోవడం వల్ల. కాబట్టి కంపల్సరీ ఏమవ్వాలి? ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ ఇఫ్, అలాగే ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు బి అయితే, ఇఫ్ ఆల్ఫా ఈక్వల్ టు బి, దెన్ ఈక్వేషన్ వన్ లో ఆల్ఫా ఉన్న చోట బి పెట్టా అనుకోండి, ఎఫ్ ఆఫ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ ఎఫ్ అనేది డిరైవబుల్ అవుతుంది కదా. డిరైవబుల్ ఈ ఇంటర్వెల్ మీద డిరైవబుల్ ఏంటంటే ఇంటర్వెల్లో ఉన్న ప్రతి పాయింట్ దగ్గర డిరైవబుల్. ఎఫ్ ఈస్ డిరైవబుల్ అట్ బి అనమాట. ఎఫ్ ఈస్ డిరైవబుల్ అట్ బి అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ బి గ్రేటర్ దాన్ జీరో అని మనం సపోజ్ చేసుకున్నాం స్టేట్మెంట్ లో. ఈ రెండు డిరైవబుల్ అట్ బి గ్రేటర్ దాన్ జీరో అయితే కనుక లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ బి, లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ బి డెఫినేషన్ ఇది రాసాము. డెఫినేషన్ ఇంక్రీజింగ్ అంటే సేమ్ రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి. x బిలాంగ్స్ టు b మైనస్ డెల్టా కామా b, నథింగ్ బట్ x అనేది ఈ ఇంటర్వెల్ లో ఉంది. x b లో ఏది పెద్దది? b పెద్దది. మరి f ఆఫ్ x f ఆఫ్ b లో లోకల్లీ ఇంక్రీజింగ్ అంటున్నాను కాబట్టి రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి. b పెద్దది, f ఆఫ్ b నే పెద్దది, అదే రాశాను. కానీ ఈక్వేషన్ త్రీ లో చూడండి, ఎఫ్ ఆఫ్ బి చిన్నది అన్నాను, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ బి పెద్దది వచ్చింది. ఇది కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఆల్ఫా ఈక్వల్ టు ఏ అనుకోవడం వల్ల. కాబట్టి ఆల్ఫా నాట్ ఈక్వల్స్ టు బి అంటే ఆల్ఫా వచ్చి ఏకి ఈక్వల్ కాదు, ఆల్ఫా వచ్చి బికి ఈక్వల్ కాదు. అంటే ఆల్ఫా వచ్చి దేనిలో ఉందంటే ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బిలో ఉంది. ఆల్ఫా బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేద్దామంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అని చెప్దాం. ఈక్వల్ టు జీరో అని చెప్పడం కోసం ఏం చేస్తున్నాము? లెస్ దాన్ జీరో కాదు, గ్రేటర్ దాన్ జీరో కాదు, నథింగ్ బట్ ఈక్వల్ టు జీరో అవుతుంది కదా. ఏదైనా ఒక నెంబర్ ఈక్వల్ టు జీరో అంటే అది చిన్నది కా జీరో కన్నా చిన్నది కాదు, జీరో కన్నా పెద్దది కాదు అంటే జీరోకి ఈక్వల్ అవుతుంది. అలా ప్రూవ్ చేస్తున్నాను. ఇప్పుడు జీరో కన్నా చిన్నది కాదు, జీరో కన్నా పెద్దది కాదు అని చెప్పడం కోసం కాంట్రడిక్షన్ వేలో ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ జీరో అని తీసుకున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ జీరో, సరే మరి ఎఫ్ అనేది డిరైవబుల్, ఈ ఇంటర్వెల్ మొత్తమే డిరైవబుల్ అని ఇచ్చాడు. ఆల్ఫా వచ్చి ఈ ఇంటర్వెల్లోనే ఉంది అంటే ఆల్ఫా దగ్గర కూడా డిరైవబులే. అలాగే ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా అంటే లెస్ దాన్ జీరో అని ఇచ్చే మన సపోజిషన్. ఈ రెండు క్వాలిటీస్ ఉంటే డిరైవబుల్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ జీరో అయితే కనుక ఆ రెండు క్వాలిటీస్ ఉంటే ఎఫ్ అనేది ఏమవుతుంది? లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ ఆల్ఫా అవుతుంది. లోకల్లీ డిక్రీజింగ్ అట్ ఆల్ఫా డెఫినేషన్ రాశాను. ఏంటది? ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా ఆల్ఫా ప్లస్ డెల్టా సచ్ దట్ ఆల్ఫా ఎక్స్ లో ఎక్స్ పెద్దది, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో డిక్రీజింగ్ కాబట్టి రిలేషన్ మెయింటైన్ చెయ్యకూడదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ చిన్నది, ఇదిగోండి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ ఈ కండిషన్ అనేది ఈక్వేషన్ వన్ కి కాంట్రడిక్షన్ అంటున్నాను. ఈక్వేషన్ వన్ కి కాంట్రడిక్షన్ చూడండి. ఈక్వేషన్ వన్ ఏంటి? అన్నిటికన్నా చిన్నది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, అన్నిటికన్నా చిన్నది ఎఫ్ ఆఫ్ ఆల్ఫా, కానీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అనే పెద్దదని వచ్చింది. ఇది కాంట్రడిక్షన్, ఇది రాంగ్. కాబట్టి కంపల్సరీ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా లెస్ దాన్ జీరో అనేది రాంగ్ కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ జీరో అయితే ఏమేదని తీసుకున్నాను. ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ జీరో అయితే ఇప్పుడు ఎఫ్ ఈజ్ డిరైవబుల్, ఇంటర్వెల్ మొత్తమే డిరైవబుల్, ఆల్ఫా వచ్చి ఇంటర్వెల్లో ఉంది అంటే ఆల్ఫా దగ్గర డిరైవబులే. అలాగే మన సపోజిషన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ జీరో, ఇవన్నీ ఈక్వాలిటీస్ ఉంటే ఎఫ్ ఈజ్ లోకల్లీ డిక్రీజ్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ ఆల్ఫా అనమాట. గ్రేటర్ దాన్ జీరో అయితే ఇంక్రీజింగ్ ఎట్ ఆల్ఫా. ఇంక్రీజింగ్ ఎట్ ఆల్ఫా అంటే రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి, రిలేషన్ మెయింటైన్ చెయ్యాలి. లోకలీ ఇంక్రీజింగ్ ఎట్ ఆల్ఫా అన్నారు, లోకలీ ఇంక్రీజింగ్ ఎట్ ఆల్ఫా, రిలేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ ఆల్ఫాలో ఆల్ఫా పెద్దది, రిలేషన్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆల్ఫానే పెద్దది. కానీ ఈక్వేషన్ వన్ నుంచి ఎఫ్ ఆఫ్ ఆల్ఫా చిన్నదని తెలుసు. ఇది కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది? ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా గ్రేటర్ దాన్ జీరో అనుకోవడం వల్ల. కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా నాట్ లెస్ దాన్ జీరో, నాట్ గ్రేటర్ దాన్ జీరో, నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో. స్టేట్మెంట్ లో సి అని తీసుకున్నాను, ఇక్కడ నేను ఆల్ఫాను ప్రూవ్ చేశాను. సి ప్లేస్ లో ఈ ఆల్ఫా అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి లో దొరికింది, సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ టు జీరో అయ్యింది అని ప్రూవ్ చేశాము. టూ కండిషన్స్ ప్రూవ్ చేశాము. నెక్స్ట్ థీరం, రోల్స్ థీరం. రోల్స్ థీరం స్టేట్మెంట్ చూడండి. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు, కంటిన్యూస్ క్లోజ్ ఇంటర్వెల్ మీద కంటిన్యూస్, ఓపెన్ ఇంటర్వెల్ మీద డిరైవబుల్, ఎఫ్ ఆఫ్ ఏ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ బి అయింది. త్రీ క్వాలిటీస్ ఇచ్చారు ఇక్కడ నాకు రోల్స్ థీరంకి అయితే, త్రీ క్వాలిటీస్. దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్
c అనేది ఓపెన్ ఇంటర్వెల్ లో దొరుకుతుంది such that f dash of c equal to 0 అని చెప్పాలి. ఇక్కడ ఏమో రోస్ థియరం కైతే 3 క్వాలిటీస్ ఇచ్చాడు. సరే ఇచ్చిన డేటా రాశాను, f is continuous on closed interval, derivable on open interval, f of a less than f of b. సరే మరి f అనేది ఎలాంటి ఫంక్షన్ ఫస్ట్ పాయింట్ నుంచి? కంటిన్యూస్. కంటిన్యూస్ అయితే బౌండెడ్ అవుతుంది. ఎవ్రీ కంటిన్యూస్ ఫంక్షన్ ఇస్ బౌండెడ్. బౌండెడ్ అయితే సుప్రీమం దొరుకుతుంది, ఇన్ఫిమం దొరుకుతుంది. కాబట్టి ఇన్ఫిమం ఆఫ్ f less than or equal to f of x less than or equal to సుప్రీమం ఆఫ్ f. ఇన్ఫిమం ఆఫ్ f కేము స్మాల్ m అన్నాను, సుప్రీమం ఆఫ్ f కేము క్యాపిటల్ m అన్నాను. అంటే f of m స్మాల్ m less than or equal to f of x less than or equal to capital M అన్నా. సో ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ a కామా b అన్నమాట. అంటే ఇక్కడ ఆ పాయింట్ పదిని ఇక్కడ రాసుకుంటున్నాను. స్మాల్ m less than or equal to f of x less than or equal to సుప్రీమం ఇన్ఫిమం పేర్లు స్మాల్ m క్యాపిటల్ m అని ఇచ్చాం కదా, అది ఇక్కడ యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ కేస్ 1, నేను 2 కేసెస్ లో ప్రూవ్ చేస్తున్న ఈ థియరమ్ ని. ఎలా? స్మాల్ m is equal to క్యాపిటల్ m అయితే ఏమైంది, స్మాల్ m నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ m అంటే ఇన్ఫిమం సుప్రీమం ఈక్వల్ అయితే ఏమైంది, ఇన్ఫిమం సుప్రీమం ఈక్వల్ కాకపోతే ఏమైంది అని తీసుకుంటున్నాను. ఫస్ట్ కేస్ ఇన్ఫిమం ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం తీసుకున్నా. ఏ ఫంక్షన్ కి ఇన్ఫిమం సుప్రీమం ఈక్వల్ అయిపోద్ది అంటే ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కి మాత్రమే ఇన్ఫిమం సుప్రీమం ఈక్వల్ అయింది. కాన్స్టెంట్ ఫంక్షన్ కి మాత్రమే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అని అనుకోండి, ఓకేనా? ఈ ఫంక్షన్ కి ఏ పాయింట్ దగ్గర చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 కేనే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 2 కేనే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 3 కేనే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ 7 కేనే, ప్రతి ఫంక్షన్ వాల్యూ కేనే. అంటే దానిలో కే తప్పితే ఇంకేమీ లేదు రేంజ్ సెట్ లో. మరి రేంజ్ సెట్ లో కే ఒక్కటే ఉంది, కే కాబట్టి కేనే సుప్రీమం అవుతుంది, కేనే ఇన్ఫిమం అవుతుంది. కాబట్టి ఇన్ఫిమం కేనే సుప్రీమం కేనే అంటే ఇన్ఫిమం ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం కేస్. అంటే కంపల్సరీ ఒక కాన్స్టెంట్ ఫంక్షన్ కి మాత్రమే ఇన్ఫిమం సుప్రీమం ఈక్వల్ అవుతుంది. కాబట్టి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే అంటే దాని డెరివేటివ్ దొరుకుతుంది లేదా, కాన్స్టెంట్ కి డెరివేటివ్ ఎంత? జీరో. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కే కి డెరివేటివ్ జీరో. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఈ ఎక్స్, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీరో. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉందంటే ఓపెన్ ఇంటర్వెల్ లో కూడా ఉన్నట్టే. ఇదేగా మనం ప్రూవ్ చేయమన్నది, దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు జీరో. నేను ఇక్కడ ఎక్స్ లో చెప్పాను అంతే, తీరం కంప్లీట్ అయింది. ఏ కేసులో? ఇన్ఫిమం ఈజ్ ఈక్వల్ టు సుప్రీమం అనే కేసులో తీరం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇన్ఫిమం నాట్ ఈక్వల్ టు సుప్రీమం అనే కేసు తీసుకుని చెప్తున్నాను. ఇన్ఫిమం నాట్ ఈక్వల్ టు సుప్రీమం, మనకి స్టేట్మెంట్ లో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని థర్డ్ పాయింట్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ నా సపోజిషన్ ఎం స్మాల్ ఎం నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఈ రెండింటిని క్లబ్ చేసుకుని చెప్తున్నాను, ఈ రెండింటిని క్లబ్ చేసుకుని క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అవుతుంది. అలాగే స్మాల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అయితే స్మాల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి కూడా అవుతుంది. రెండింటి క్లబ్ చేసే కండిషన్ నేను చెప్పాను, అవి యూజ్ చేసుకుని ఇప్పుడు నేను క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నాను కదా ఇందాక. దట్ ఇంప్లైస్ క్యాపిటల్ ఎం నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. క్యాపిటల్ ఎం అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ బీటా అనుకున్నాను ఇందాక, క్యాపిటల్ ఎం సుప్రీమం ఇన్ఫిమం కి ఇచ్చాను కదా, ఇదిగోండి ఎం, ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎం ఎఫ్ ఆఫ్ బీటా అలా నేమ్స్ ఇచ్చాను కదా ఇన్ఫిమం సుప్రీమం కి, అలా నేమ్స్ ఇక్కడ అనమాట, ఓకేనా? ఎఫ్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ. క్యాపిటల్ ఎం అంటే ఎఫ్ ఆఫ్ బీటా నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి, నథింగ్ బట్ బీటా నాట్ ఈక్వల్స్ టు ఏ, బీటా నాట్ ఈక్వల్స్ టు బి. ఫంక్షనల్ వాల్యూస్ దగ్గర ఈక్వల్ కావాలంటే పాయింట్స్ కూడా ఈక్వల్ కానట్టేగా అలా రాసేసాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నా ఇదేంటి, బీటా అనేది దీని రెండింటి పాయింట్స్ బట్టి బీటా అనేది ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి లో ఉంది. ఓపెన్ ఇంటర్వెల్ లో ఉందంటే ఏ బి దగ్గర ఈక్వల్ కానట్టే, దాని మీనింగ్ అదనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం ప్రూవ్ చేస్తాను, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు జీరో అని ప్రూవ్ చేస్తా. ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు జీరో అని చెప్పడం కోసం ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ జీరో, ఎఫ్ డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దాన్ జీరో అని అది కాంట్రడిక్షన్ అని చెప్తాను, ఓకేనా? ఈక్వల్ టు జీరో అని చెప్పడం కోసం నాట్ లెస్ దాన్ జీరో నాట్ గ్రేటర్ దాన్ జీరో తీసుకుని చెప్తాను. ఇఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ జీరో అయితే ఏమైంది? సిన్స్ ఎఫ్ ఈస్ డిరైవబుల్, బీటా ఈ ఇంటర్వెల్ మొత్తం మీద డిరైవబుల్ అంటే బీటా ఈ ఇంటర్వెల్లో ఉందంటే బీటా దగ్గర కూడా డిరైవబులే. అలాగే మన సపోజిషన్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా లెస్ దాన్ జీరో, ఈ రెండు కండిషన్ బట్టి లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ బీటా. లోకల్లీ డిక్రీజింగ్ ఎట్ బీటా డెఫినేషన్, ఎక్స్ బిలాంగ్స్ టు లోకల్లీ డిక్రీజింగ్ అంటే తక్కువ నుంచి, బీటా మైనస్ డెల్టా కామా బీటా.
एफ ऑफ एक्स मरी एक्स वच्चेसी इंटरवल लो उंदी अंटे दन मीनिंग एक्स बीटा लो बीटा पेद्ददी एफ ऑफ बीटा लो सेम रिलेशन मेंटेन चेयडम ला डिक्रीजिंग अंटे एफ ऑफ बीटा ने चिन्नदी एफ ऑफ एक्स ग्रेटर दैन एफ ऑफ बीटा मरी एफ ऑफ एक्स ग्रेटर दैन एफ ऑफ बीटा अवुतुंदा लेदा चूडंडि इक्कड एफ ऑफ एक्स ग्रेटर दैन एफ ऑफ बीटा अवुतुंदा ई कंडीशन नुंची एफ ऑफ बीटा ने पेद्ददी इक्कडेम एफ ऑफ एक्स लेस दैन एफ ऑफ बीटा पेद्ददी अंटे इक्कडेम एफ ऑफ बीटा चिन्नदी अनि वच्चिंदि ఇదిగోండి ఇది కాంట్రడిక్షన్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది f డాష్ ఆఫ్ బీటా లెస్ దన్ 0 అనుకోవడం వల్ల కాబట్టి f డాష్ ఆఫ్ బీటా నాట్ లెస్ దన్ 0 అలాగే ఇప్పుడు f డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దన్ 0 అయితే ఏమైంది సేమ్ అలాగే f ఇస్ డిరైవబుల్ ఎట్ బీటా f డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దన్ 0 లోకల్లీ డిక్రీజింగ్ లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ బీటా లోకల్లీ ఇంక్రీజింగ్ ఎట్ బీటా ఓకేనా లోకల్లీ ఇంక్రీజింగ్ డెఫినేషన్ ప్రకారం x belongs to open interval beta comma beta plus delta increasing ante beta kanna ekkuva decreasing ante beta kanna takkuva annattu theesukovali interval decreasing ante beta kanna takku interval increasing ante beta kanna ekku interval annattu theesukovali beta x lo x peddadi mari f of beta f of x lo locally increasing ante same relation maintain cheyali f of x e peddadi mari idi equation 1 nunchi chuste nemo equation 1 nunchi chuste ఇదిగోండి ఈక్వేషన్ 1 లో f ఆఫ్ ఆల్ఫా నే చిన్నది ఓకేనా f ఆఫ్ ఆల్ బీటా నే పెద్దదని ఉంది ఈక్వేషన్ 1 చూసుకుంటే ఇక్కడ నాకేమో కండిషన్ f ఆఫ్ బీటా చిన్నదని వచ్చింది f ఆఫ్ బీటా చిన్నదని వచ్చింది ఇది కాంట్రడిక్షన్ ఈ కాంట్రడిక్షన్ ఎందుకు వచ్చింది f డాష్ ఆఫ్ బీటా గ్రేటర్ దన్ 0 అనుకోవడం వల్ల ఈ కండిషన్ రాంగ్ కాబట్టి f డాష్ ఆఫ్ బీటా నాట్ లెస్ దన్ 0 నాట్ గ్రేటర్ దన్ 0 నథింగ్ బట్ f డాష్ ఆఫ్ బీటా ఈక్వల్ టు 0 అయ్యింది मल्ली सी अच्छा स्टेटमेंट बीटा चपा अंत नेक्स्ट लग्रांजिस मीन वाल्यू थ्योरम आर फर्स्ट मीन वाल्यू थ्योरम लग्रांजिस मीन वाल्यू थ्योरम अंटार फर्स्ट मीन वाल्यू थ्योरम अंटार स्टेटमेंट इफ ए फंक्शन एफ फ्रम क्लोज इंटरवल ए कॉमा बी टू आर इज कंटिन्यूअस एंड डिराइवेबल अंत रे रे कंडीशन इच्छा फंक्शन कंटिन्यूअस क्लोज इंटरवल मैद कंटिन्यूअस ओपन इंटरवल मैद डिराइवेबल Then we have to prove there exists C belongs to open interval a comma b such that f dash of C equal to f of b minus f of a by b minus a. अन्नमाट प्रूव चेयाल्सिन कंडीशन दानि कोसम इच्चिन डेटा रासा कंटिन्यूअस ऑन क्लोज्ड इंटरवल डिराइवेबल ऑन ओपन इंटरवल इदी प्रूव चेयडं कोसम इंकोक फंक्षन कोत्तगा मनं क्रियेट चेस्तां फाइ अने फंक्षन क्लोज्ड इंटरवल a comma b नुंची r के डिफाइन चेसुकुंदां एला phi of x equal to f of x plus kx ని డిఫైన్ చేసుకున్నా అండ్ ఆల్సో phi కి ఇంకొక క్వాలిటీ ఇస్తున్నాము phi of a equal to phi of b ఇలాంటి క్వాలిటీ ఉన్న ఒక ఫంక్షన్ ని మన ఓన్ గా ఈ థియరం ప్రూఫ్ కోసం క్రియేట్ చేయాలి ఓకేనా phi ని ఇలా క్రియేట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు phi అనేది ఎలాంటి ఫంక్షన్ చూడండి phi అనేది f అనేది కంటిన్యూస్ ఏ k అనేది కాన్స్టెంట్ అంటే కంటిన్యూస్ అవుతుంది x అనేది పాలినోమియల్ అంటే కంటిన్యూస్ అవుతుంది కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ ఇంటూ కంటిన్యూస్ అంటే మొత్తం ఏమవుతుంది కంటిన్యూస్ అంటే phi అనేది ఏమవుతుంది కంటిన్యూస్ అవుతుంది నెక్స్ట్ f అనేది డిరైవబుల్ అని ఇచ్చాడు కాన్స్టెంట్ ఫంక్షన్ కి డెరివేటివ్ దొరుకుతుంది పాలినోమియల్ కి డెరివేటివ్ దొరుకుతుంది కాబట్టి ఇదంతా డిరైవబుల్ డెరివేటివ్ దొరుకుతుంది కదా డిరైవబుల్ కాబట్టి నథింగ్ బట్ phi ఇస్ ఆల్సో డిరైవబుల్ అది డైరెక్ట్ ఇక్కడ రాసాము phi is continuous and phi is derivable and phi of a equal to phi of b ee three qualities ekkada unnai rolle's theorem statement lo unnai kaate aa three qualities match ayini kaate rolle's theorem apply cheyestunna phi meeda there exists c belongs to open interval a comma b such that phi dash of c equal to 0 annanu phi dash of c equal to 0 mari phi dash of c ante enti f dash of c phi of c ante em anukunna nenu f of c plus kx అన్నా కదా ఇప్పుడు phi డాష్ ఆఫ్ x అంటే ఎంత phi డాష్ ఆఫ్ x అంటే f డాష్ ఆఫ్ x ప్లస్ k అంటే కాన్స్టెంట్ ఇంటూ x కి డెరివేటివ్ 1 అంటే f డాష్ ఆఫ్ x ప్లస్ k నథింగ్ బట్ ఈ ఈక్వేషన్ యూస్ చేసి మైనస్ k ప్లస్ k ఇట్ వస్తే మైనస్ k ఈక్వల్ టు f డాష్ ఆఫ్ c అవుతుంది మైనస్ k ఈక్వల్ టు f డాష్ ఆఫ్ c నెక్స్ట్ అలా మనం క్రియేట్ చేసిన phi అనే ఫంక్షన్ కి ఒక క్వాలిటీ ఉంది phi ఆఫ్ a ఈక్వల్ టు phi ఆఫ్ b అని ఉంది కదా
phi of a equal to phi of b. Mari phi of a ante enta? Phi of a. F o, phi of x ante f of x plus kx. Phi of a, x no chote a pedate. F of a plus ka. F of a plus ka is equal to phi of b. F of b plus kb. F of a, f of b, e plus f of a it was the minus f of b is equal ka minus kb. K lani left side this kocha function lani right side this kellanu. K common this ankonde a minus b into f of b minus f of a by sorry k equal to f of b minus f of a by a minus b. డినామినేటర్ లో మైనస్ కామన్ తీసాను అనుకోండి మైనస్ కామన్ తీస్తే b మైనస్ a ఈ మైనస్ ఇక్కడ రాసుకుంటున్నాను మైనస్ k ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a అవుతుంది b మైనస్ a ఇదిగోండి ఇలా రాసుకుందాం మరి ఈ రెండు ఈక్వేషన్స్ మైనస్ k ప్లస్ ఎంత రాసుకోవచ్చు ఈక్వేషన్ 1 నుంచి f డాష్ ఆఫ్ c f డాష్ ఆఫ్ c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a మనం ప్రూవ్ చేయమన్నది అదేగా కండిషన్ There exists C belongs to open interval a comma b. చెప్పాము ఇదిగోండి C belongs to open interval a comma b. Such that f dash of c equal to f of b minus f of a by b minus a. Next theorem, Cauchy's mean value theorem. Cauchy's mean values theorem లో రెండు ఫంక్షన్స్ ఉంటాయి f o g. f o g రెండు ఎలాంటివి కంటిన్యూస్ ఏ రెండు డిరైవబుల్ ఏ g dash of x not equal to 0 అవుతుంది. Then we have to prove there exists c belongs to open interval a comma b such that f dash of c by g dash of c equal to f of b minus f of a by g of b minus g of a అవుతుంది అని ప్రూవ్ చేయండి అన్నాడు దాని కోసం వాడు ఇచ్చిన ఫంక్షన్స్ అన్ని రాసుకుందాం f of g కంటిన్యూస్ ఏ f of g డిరైవబుల్ ఏ g dash of x not equal to 0 ని ఒక ఫంక్షన్ ఇక్కడ కూడా లాగ్రాంజెస్ లో లాగానే కాషి మీన్ వాల్యూ థియరం లో కూడా మనం ఓన్ గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం ఫై అనే ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తున్నాం ఫై ఆఫ్ x ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ k g ఆఫ్ x అలాగే ఇంకొక క్వాలిటీ ఫై ఆఫ్ a ఈక్వల్ టు ఫై ఆఫ్ b ఇప్పుడు ఫై అనేది ఎలాంటిదో చెక్ చేసుకుంటున్నా f కంటిన్యూస్ ఏ k కాన్స్టెంట్ అంటే కంటిన్యూస్ ఏ g కంటిన్యూస్ కంటిన్యూస్ ప్లస్ కంటిన్యూస్ ఇంటూ కంటిన్యూస్ కంటిన్యూస్ అంటే ఫై ఏమవుతుంది కంటిన్యూస్ f డిరైవబుల్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ కి డెరివేటివ్ దొరుకుతుంది డిరైవబుల్ ఏ g డిరైవబుల్ ఏ డిరైవబుల్ ప్లస్ డిరైవబుల్ ఇంటూ డిరైవబుల్ అంటే ఇదంతా డిరైవబుల్ అంటే 5 కూడా ఏమవుతుంది డిరైవబుల్ అవుతుంది అంటే 5 కున్న క్వాలిటీస్ ఏంటి కంటిన్యూస్ డిరైవబుల్ అండ్ ఆల్సో మనం ఏం తీసుకున్నాం phi of a equal to phi of b అని తీసుకున్నాము ఈ 3 క్వాలిటీస్ మ్యాచ్ అయితే గనుక రోల్స్ థియరం అప్లై చేయొచ్చు ఏమని దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a b such that phi dash of c equal to 0 clearly phi dash of c ante enta phi dash of c phi of x ante f of x plus k into g of x kada derivative ento untu chudandi phi dash of x equal to f dash of x plus k into g dash of x mari phi dash of c ante ento untundi f dash of c plus k into g dash of c ఈక్వల్ టు 0 కదా ఫై డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 కట్ ఈ వాల్యూ 0 మైనస్ k ఇంటూ ఈ ప్లస్ k వస్తే మైనస్ k ఇంటూ g డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు f డాష్ ఆఫ్ సి అంటే మైనస్ k ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ ఈక్వేషన్ 1 నుంచి మైనస్ k ఈక్వల్ టు f డాష్ ఆఫ్ సి బై g డాష్ ఆఫ్ సి ఈక్వేషన్ 1 నుంచి మైనస్ k వాల్యూ రాశాను నెక్స్ట్ ఆల్్రెడీ మనకి ఫై ఆఫ్ a ఈక్వల్ టు ఫై ఆఫ్ b ఉంది కదా ఫై ఆఫ్ a అంటే ఎంత अंटे phi of x अंटे f of x plus k into g of x कदा phi of a अंटे f of a plus k into g of a is equal to phi of b अंटे f of b plus k into g of b వీటిల్లో k values అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి k into g of b g of a minus k into g of b equal to f లని రైట్ సైడ్ తీసుకెళ్ళండి f of b minus f of a k కామన్ తీసి క్రాస్ మల్టిప్లై చేసాం అనుకోండి f of b minus f of a by g of a minus g of b డినామినేటర్ లో మైనస్ కామన్ తీసి ఇక్కడ పెట్టాం అనుకోండి ఎంత అవుతుంది minus k equal to f of b minus f of a by g of b minus g of a
మరి ఈక్వేషన్ 1 నుంచి మైనస్ k వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి మైనస్ k వాల్యూ f డాష్ ఆఫ్ c బై g డాష్ ఆఫ్ c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై g ఆఫ్ b మైనస్ g ఆఫ్ a అదేక కాషిస్ మీన్ వాల్యూ థియరం దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ a b సచ్ దట్ అనేది ప్రూవ్ చేయాలి ఓకేగా ఓకే నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ టాపిక్ ఉన్నాయే ఒక 3 థియరమ్స్ ఆ 3 థియరమ్స్ ఇంపార్టెంట్ ఏ ఇప్పుడు నెక్స్ట్ వాట్ల మీద డిపెండ్ అయ్యే ప్రాబ్లమాటిక్ ఉన్నాయి ఓకేనా ఫస్ట్ సమ్ f of x equal to sin x is derivable at everywhere at every a belongs to capital R అని ప్రూవ్ చేయండి అన్నారు అంటే f of x అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు sin x అని ఇది డెరివబుల్ అవుతుంది ఏ పాయింట్ దగ్గర అయినా సరే డెరివబుల్ అవుతుంది అని ప్రూవ్ చేయండి అన్నాడు దాని కోసం నేను ఏం కన్సిడర్ చేసుకున్నాను f డాష్ ఆఫ్ a కన్సిడర్ చేసుకున్నాను f డాష్ ఆఫ్ a డెఫినేషన్ ఏంటి లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x minus f of a by x minus a అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x అంటే sin x minus f of a అంటే sin a by x minus a నన sin a minus sin b ఫార్ములా 2 cos a plus b by 2 సారీ 2 cos a plus b by 2 into sin a minus b by 2 ఫార్ములా యూస్ చేసుకున్నాను వీటిలో x న చోట a కి రీచ్ అవుతుంటే x న చోట a సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి ఎంత అవుతుంది వాల్యూ cos a అని రీప్లేస్ చేసుకుంటాను అంటే ఇక్కడ ఫార్ములా యూస్ చేసుకొస్తున్నాను ఏది ఇక్కడ ఈ ఫంక్షనల్ వాల్యూ కి ఈ ఫంక్షనల్ వాల్యూ కి ఫార్ములా యూస్ చేసుకుని సెపరేట్ గా sin x by x అనేసి యూస్ చేసుకుని అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేస్తున్నాం ఇక్కడ అన్నమాట ఓకేనా sin x by x లిమిట్ x టెండ్స్ టు 0 ఈక్వల్ టు 1 ఆ రూల్ ఫాలో అయ్యి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఎంత వస్తుంది cos a అని వస్తుంది cos a ఓకేనా అలాగే f of a అంటే ఎంత x ను చోట a పెట్టాను అనుకోండి f of a equal to sin a అన్నమాట f of a equal to sin a మరి f డాష్ ఆఫ్ a equal to f of a అవుతుందా అంటే గనుక ఇక్కడ నాకు f డాష్ ఆఫ్ a అనేది f of a కాదు f డాష్ ఆఫ్ a f of a అంటేనేమో sin a f డాష్ ఆఫ్ a అంటే డెరివేటివ్ sin కి డెరివేటివ్ cos cos a మరి f డాష్ ఆఫ్ a ఈక్వల్ టు cos a వచ్చింది ఇన్ పర్టిక్యులర్ ఈక్వల్ అయ్యింది కాబట్టి f ఇస్ డెరివబుల్ ఎట్ a ఓకేనా a అనేది ఆర్బిటరీ కాబట్టి f ఇస్ డెరివబుల్ ఎట్ ఎవ్రీవేర్ అని చెప్పేస్తాం f ఇస్ డెరివబుల్ ఎట్ ఎవ్రీవేర్ అని చెప్పొచ్చు ఓకే నెక్స్ట్ సెకండ్ సమ్ f of x equal to x into e power minus 1 by x minus 1 by e power 1 by x plus 1 is continuous but not derivable and prove చేయమన్నారు ఓకేనా కంటిన్యూస్ అవుతుంది కానీ డెరివబుల్ కావడం లేదు కంటిన్యూస్ టాపిక్ ఇక్కడ కూడా అవాచ్ అవుతుంది అన్నమాట ఏ పాయింట్ దగ్గర చెప్పమంటున్నాడు జీరో దగ్గర చెప్పమంటున్నాడు దానికోసం కంటిన్యూస్ అవుతుందా లేదా జీరో దగ్గర చెక్ చేద్దాం కంటిన్యూస్ అంటే రైట్ లిమిట్ టు లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ అవ్వాలి ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ జీరోకి ఈక్వల్ అవ్వాలి రైట్ లిమిట్ చెక్ చేస్తున్నా అట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో రైట్ లిమిట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు జీరో అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ 0 ప్లస్ అంటే 0 కి ఈక్వల్ కాదు 0 గ్రేటర్ దాన్ ఏ కాబట్టి f ఆఫ్ x న చోట x into e పవర్ మైనస్ 1 బై x మైనస్ 1 బై e పవర్ 1 బై x ప్లస్ 1 మీరు ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ ఏం కామన్ తీసినా x ఇంటూ మిగులుతుంది x ఇంటూ మిగులుతుంది కాబట్టి కంపల్సరీ వాల్యూ ఎంత అవుతుంది జీరోనే అది లెఫ్ట్ లిమిట్ అయినా రైట్ లిమిట్ అయినా మీరు ఇక్కడ కామన్ తీసి ఏం చేసినా సరే ఎక్స్ ఇంటూ మిగులుతుంది మరి ఎక్స్ ను చోట జీరో పెట్టాను అనుకోండి కంపల్సరీ ఇక్కడ జీరో ఇంటూ ఎనీథింగ్ వస్తుంది కాబట్టి జీరో నేను డైరెక్ట్ రాసిన అందుకనే రైట్ లిమిట్ ఇస్ జీరో సిమిలర్లీ లెఫ్ట్ లిమిట్ జీరో రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ అయిపోయింది ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ జీరో ఎంత వాడిచ్చేసాడు జీరో ఇచ్చేసాడు రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ అంటే లిమిట్ దొరికింది ఇన్ పర్టికులర్ ఎఫ్ ఆఫ్ జీరోకి ఈక్వల్ అయింది కాబట్టి ఫంక్షన్ ఏమవుతుంది కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది నెక్స్ట్ ఇది డెరైవబులా కాదా చెక్ చేయమన్నాడు డెరైవబుల్ అంటే ఏంటి రైట్ డెరైవబుల్ లెఫ్ట్ డెరైవబుల్ ఈక్వల్ అవ్వాలి ఫైనైట్ వాల్యూ రావాలి మరి రైట్ డెరైవబుల్ ఎంత చూస్తున్నా ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ప్లస్ అంటే డెఫినేషన్ లో లిమిట్ జీరో ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో బై ఎక్స్ మైనస్ జీరో చెక్ చేశాను అనుకోండి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షనల్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అది ఓకేనా మైనస్ ఎఫ్ ఆఫ్ జీరో అంటే ఎంత ఇచ్చాడు ఎఫ్ ఆఫ్ జీరో అంటే జీరో అని ఇచ్చేసాడు జీరో బై ఎక్స్ మైనస్ జీరో నథింగ్ బట్ ఎక్స్ 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 క్యాన్సిల్ అయిపోయింది
నెక్స్ట్ ఇక్కడ ఇంటూ ఎక్స్ లేదు కాబట్టి ఏమైనా క్యాలిక్యులేషన్ చేయొచ్చేమో చూస్తున్నాను. ఓకేనా, ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ఈ పవర్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ బై ఈ పవర్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్. ఓకేనా, మిగిలిన టర్మ్ అది, మిగిలిన టర్మ్ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి మిగిలిన టర్మ్ అది. ఈ వాల్యూ ఎక్స్ నో చోట జీరో అప్లై చేశాను అనుకోండి, ఎక్స్ నో చోట జీరో అప్లై చేశాను అనుకోండి, ఫంక్షనల్ వాల్యూ ఎంత వస్తుంది నాకు మొత్తానికి? వన్ వస్తుంది ఈ మొత్తానికి అనమాట. అంటే ఇందాక అప్లై చేశాను చూడండి, ఈ పవర్ వన్ బై ఎక్స్, జీరో ప్లస్ ఉంటే పవర్లో మైనస్ ఉండాలి, జీరో మైనస్ ఉంటే పవర్లో ప్లస్ ఉండాలి అన్నాను కదా. అలాంటి ఫంక్షనల్ వాల్యూ అప్లై చేసుకోండి, థర్డ్ యూనిట్లో అప్లై చేశాం చూడండి, అలా అప్లై చేసుకొని చూడండి ఆ ఫార్ములాస్ ఎంత వస్తుంది వాల్యూ వన్. అలాగే రైట్ లెఫ్ట్ డిరైవబుల్ చెక్ చేస్తున్నాం, లెఫ్ట్ డిరైవబుల్ ఎంత అవుతుంది? సేమ్ అలాగే మైనస్ వన్. ఇక్కడ రైట్ డిరైవబుల్ నాట్ ఈక్వల్ టు లెఫ్ట్ డిరైవబుల్ అయింది, అన్ఈక్వల్ అయింది కాబట్టి ఎఫ్ ఈజ్ నాట్ డిరైవబుల్, అన్ఈక్వల్ అయింది కాబట్టి ఎఫ్ అనేది డిరైవబుల్ కాదు అన్నాను. కంటిన్యూస్ అయింది కానీ డిరైవబుల్ కాలేదు అని చెప్పాము. నెక్స్ట్ థర్డ్ సమ్, ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ వన్, త్రీ మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ వన్ అండ్ త్రీ, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ త్రీ ఈజ్ నాట్ డిరైవబుల్ ఎట్ వన్ కామా త్రీ. డిరైవబుల్ కావడం లేదు అని ప్రూవ్ చేయమంటున్నాడు, డిరైవబుల్ కావడం లేదంట వన్ దగ్గర త్రీ దగ్గర. దానికోసం ఫస్ట్ వన్ దగ్గర చెక్ చేస్తున్నాను, రైట్ డిరైవబుల్ ఎంత, ఎఫ్ డాష్ ఆఫ్ వన్ ప్లస్ ఎంత? ఎఫ్ డాష్ ఆఫ్ వన్ ప్లస్ అంటే ఫార్ములా, లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ మైనస్, వన్ మైనస్ కాదు వన్ ప్లస్, రైట్ డిరైవబుల్ అంటే వన్ ప్లస్. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఏది ఫంక్షనల్ వాల్యూ? వన్ ప్లస్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ వాల్యూ వన్ కన్నా ఎక్కువ. వన్ కన్నా ఎక్కువ అన్నప్పుడు ఎంత పెట్టేశాను నేను, ఎక్స్ వాల్యూ వన్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు త్రీ మైనస్ ఎక్స్ పెట్టాను కాబట్టి త్రీ మైనస్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ దగ్గర ఎంత, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ దగ్గర కూడా ఎంత, త్రీ మైనస్ ఎక్స్. ఎక్స్ నుంచి ఒకటి వన్ పెట్టాను అనుకోండి ఎంత అవుతుంది, త్రీ మైనస్ వన్ ఎంత, టూ బై ఎక్స్ మైనస్ వన్, ఎక్స్ మైనస్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ ప్లస్ త్రీ మైనస్ ఎక్స్ మైనస్ టూ అంటే టూ మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్. ఎక్స్ నుంచి ఒకటి వన్ అప్లై చేశాను అనుకోండి టూ మైనస్ వన్ బై మళ్ళీ వన్ మైనస్ వన్ వస్తుంది, అంటే ఇక్కడ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవ్వడం లేదు, ఇక్కడ మనకి వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వడం లేదు. ఓకేనా, ఇక్కడ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఎంత అవుతుంది నాకు ఇక్కడ వాల్యూ, మైనస్ వన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ రైట్ డిరైవబుల్ వాల్యూ అట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ దగ్గర, రైట్ డిరైవబుల్ వాల్యూ అంటేనే ఎక్స్ అప్రోచెస్ టు వన్ ప్లస్. ఓకేనా, ఒక్కసారి చూద్దాం, రైట్ డిరైవబుల్ వాల్యూ అట్ ఎక్స్ అప్రోచెస్ టు వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్, రైట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు వన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. వన్ ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వన్, ఎక్స్ వన్ కన్నా ఎక్కువ అన్నప్పుడు, ఎక్స్ వన్ కన్నా ఎక్కువ అన్నప్పుడు వన్ కన్నా ఎక్కువ అంటే ఎంత, త్రీ మైనస్ ఎక్స్, త్రీ మైనస్ ఎక్స్ వన్ కన్నా ఎక్కువ త్రీ మైనస్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ అంటే ఎక్స్ ఈక్వల్ టు వన్ దగ్గర, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ దగ్గర ఎంత, త్రీ మైనస్ ఎక్స్. ఇన్ పర్టికులర్ ఎక్స్ నో చోట వన్ పెట్టేయడమే, ఎక్స్ నో చోట వన్ పెడుతున్నాను ఎంత అవుతుంది, త్రీ మైనస్ వన్, త్రీ మైనస్ వన్ టూ బై ఎక్స్ మైనస్ వన, ఎక్స్ మైనస్ వన్. ఫంక్షనల్ వాల్యూ ఎంత అవుతుంది, త్రీ మైనస్, త్రీ మైనస్ ఎక్స్ మైనస్ టూ బై ఎక్స్ మైనస్ వన్ అంటే ఎంత, వన్ మైనస్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్. ఇందాక కామన్ తీయడం దగ్గర ఏదో మిస్టేక్ చేసాం మనం. ఓకేనా, వన్ మైనస్ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ లిమిట్ ఉందండి, లిమిట్ ఉంది. వన్ మైనస్ ఎక్స్లో మైనస్ కామన్ తీసానుకోండి, ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ మైనస్ వన్ అంటే లిమిట్ ఆఫ్ మైనస్ వన్, లిమిట్ ఆఫ్ మైనస్ వన్ అంటే ఎంత, మైనస్ వన్ వస్తుంది. ఓకేనా, రైట్ డిరైవబుల్ ఈజ్ మైనస్ వన్. అలాగే లెఫ్ట్ డిరైవబుల్ చూడండి, లెఫ్ట్ డిరైవబుల్ ఎఫ్ డాష్ ఆఫ్ వన్ మైనస్, ఎఫ్ డాష్ ఆఫ్ వన్ మైనస్ అంటే లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్ బై ఎక్స్ మైనస్ వన్, లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు వన్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే, అంటే వన్ కన్నా తక్కువ కదా, లిమిట్ ఎక్స్ అప్రోచెస్ టు వన్ మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ వన్, వన్ కన్నా తక్కువ, వన్ కన్నా తక్కువ అన్నప్పుడు ఏది యూజ్ చేసుకోవచ్చు, వన్ కన్నా తక్కువ ఎక్స్ మాత్రమే, ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ వన్, ఎఫ్ ఆఫ్ వన్ అంటే ఇంతకెంత వచ్చింది, టూ.
by x minus 1. X na chota 1 pette ankonde, malli ento avutundi 0 ayipothundi. X na chota 1 pettakunda calculate chesukuntanu. Okka sari malli calculate cheddamandi. Okay, limit x approaches left derivable apply chestha. Limit f dash of 1 minus. Limit x approaches to 1 minus. X approaches to 1 minus ante x value 1 kanna takkuva. Limit x approaches to 1 minus. F of x 1 kanna takkuva annapudu. 1 kanna takkuva annapudu enta use chesukochu? X ani vaadachu. 1 kanna takkuva unnapudu x. F of x na chota x a. Minus f of 1. F of 1 ante enta? F of 1. Okay, connection. F of 1 ante x na chota 1 unnachu. X is equal to 1 ainappudu, is equal to 1 pettinappudu enta? 3 minus 1 2 by x minus 1. X minus 1, x minus 2 by x minus 1 avutundi. Ante calculate chesukunte ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1 అని వచ్చింది. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 1 వచ్చింది. అంటే ఇక్కడ నాకు రైట్ డెరివేబుల్ ఏమో మైనస్ 1, లెఫ్ట్ డెరివేబుల్ ఏమో ప్లస్ 1 వస్తుంది. ఇందాక క్యాలిక్యులేట్ చేసినట్టే సేమ్ ఇది ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి చూద్దాం. రైట్ డెరివేబుల్ లెఫ్ట్ డెరివేబుల్ అనేవి ఈక్వల్ కాలేదు. ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది ఏంటి? డెరివేబుల్ కాదు. ఓకేనా? 1 దగ్గర డెరివేబుల్ కాల. అలాగే ఇప్పుడు 3 దగ్గర డెరివేబుల కాదా చెక్ చేద్దాం. 3 దగ్గర రైట్ డెరివేబుల్ అట్ x 3 చెక్ చేస్తున్నాను. లిమిట్ x టెండ్స్ టు 3 ప్లస్ అన్నారు కదా. 3 ప్లస్ అంటే 3 కన్నా ఎక్కువ. 3 కన్నా ఎక్కువ అంటే ఎంత తీసుకోవచ్చు? 3 కన్నా ఎక్కువ. x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3. ఓకేనా? x స్క్వేర్ మైనస్ 4x, x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 మైనస్ f ఆఫ్ 3 అంటున్నాను. f of 3 अंटे x equal to 3 देखरा 3 minus 3 0 by x minus 3 x minus 3 x square minus 4x plus 3 by x minus 3 इनमें लिए कदा limit x approaches to 3 plus इदी. Next वेट इल्लो इए roots find out चेसान को नेंत होतुंदी x square minus 3x minus x plus 3 x కామన్ తీస్తే x minus 3 minus 1 కామన్ తీస్తే x minus 3 అంటే x minus 3 into x minus 1 by x minus 3. ముందు లిమిట్ ఉంది, లిమిట్ x approaches to 3 ఉంది. x ను చోట 3 పెట్టాను అనుకోండి ఎంత అవుతుంది? 3 minus 1 2. ఓకేనా? రైట్ డెరివేబుల్ 2. సిమిలర్లీ అలాగ అప్లై చేయండి. లెఫ్ట్ డెరివేబుల్ ఎంత అవుతుంది? మైనస్ 1. రైట్ డెరివేబుల్ లెఫ్ట్ డెరివేబుల్ ఈక్వల్ కాలేదు కాబట్టి 3 దగ్గర కూడా ఇది ఏమవుతుంది? నాట్ డెరివేబుల్ అని చెప్పేస్తున్నా. ఈ ప్రాబ్లం కూడా నాట్ డెరివేబుల్ అయింది. నెక్స్ట్ షో దట్ ద ఫంక్షన్ f of x equal to px plus 1, x greater than or equal to 1 అయినప్పుడు less than 1 x square plus p అవుతుంది. ఇది కంటిన్యూస్ అని ఇచ్చి continuous at x equal to 1 and also for all values of p and also condition for the existence of derivable at x equal to 1. Ante x equal to 1 degra continuous an cheppandi ante teeskomantadu continuous an teeskomantadu is continuous an adiga teeskuni alage derivable avali ante condition an cheppamantadu. Okay na? Idi continuous an teeskondi annadu. Continuous an teeskondi derivable avali ante condition an cheppandi annadu. సరే దాని కోసం కంటిన్యూస్ అని తీసుకున్నాను. ఇప్పుడు రైట్ కంటిన్యూస్ అంటే రైట్ లిమిట్ ఇస్ ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్. ఓకేనా? రైట్ లిమిట్ ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్ క్లియర్లీ. రైట్ లిమిట్ p ప్లస్ 1, లెఫ్ట్ లిమిట్ p ప్లస్ 1 అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు 1 కన్నా ఎక్కువ డైరెక్ట్ x ను చోట 1 పెడితే p ప్లస్ 1 ఏగా 2. రైట్ లిమిట్ లెఫ్ట్ లిమిట్ రెండు ఈక్వల్ అయిపోయింది కాబట్టి క్లియర్లీ. అండ్ ఆల్సో f ఆఫ్ 1 x ను చోట 1 పెట్టానుకోండి p ప్లస్ 1 f of 1 కి ఈక్వల్ అయింది. రైట్ లిమిట్ ఈక్వల్ టు లెఫ్ట్ లిమిట్ అండ్ ఆల్సో ఈక్వల్ టు f of 1 అయింది కాబట్టి కంపల్సరీ ఫంక్షన్ ఎలాంటి ఫంక్షన్? కంటిన్యూస్ ఫంక్షన్. ఏ కంటిన్యూస్ ఫంక్షన్? ఇప్పుడు డెరివేబుల్ కా చెక్ చేద్దాం. డెరివేబుల్ అట్ x 1 అండ్ అవ్వాలి అంటే రైట్ డెరివేబుల్ అట్ x 1, లెఫ్ట్ డెరివేబుల్ అట్ x 1 ఈక్వల్ అవుతేనే డెరివేబుల్. అది ఈ డెరివేబుల్ అని తీసుకోండి. ఏ p ఏ వాల్యూ దగ్గర డెరివేబుల్ అవుతుందో చెక్ చేయమన్నాడు. రైట్ డెరివేబుల్ అంటే లిమిట్ x అప్రోచెస్ టు 1 ప్లస్ f ఆఫ్ x. 1 ప్లస్ అంటే 1 కన్నా ఎక్కువ. 1 కన్నా ఎక్కువ అన్నప్పుడు ఎంత? px ప్లస్ 1. px ప్లస్ 1 ప్లస్ లో p ప్లస్ 1 పెడుతున్నాను. ఓకేనా? p ప్లస్ 1
x plus 1 plus p plus 1 लेदर p x plus 1 पेट्टानु minus f of 1 plus लो f of 1 x नो चोट 1 पेट्टानु कोंडी p plus 1 by x minus 1 limit x approaches to 1 plus p x plus 1 minus p minus 1 by x minus 1 plus 1 minus 1 cancel up in p common this day x minus 1 by x minus 1 p p cancel up in limit x approaches to p and a p name it is going to p right derivable is equal to p alage same alage left derivable apply chenitu ipudu the derivable avante compulsory a equal is ela undali equal avali ante p equal to 2 avali p equal to 2 ayyante right derivable is equal to left derivable ayyante adu elanti function derivable function avvaluga ante p equal to 2 ayinappude ee function em avutundi derivable avutundi migitha chotla derivable kaadu p equal to 2 degra maatrame derivable avutundi next fifth sum verify Rolle's theorem in the interval closed interval a comma b for the function okay na ఒక ఫంక్షన్ ఇచ్చేసాడు x - a హోల్ పవర్ m x - b హోల్ పవర్ n అని ఇచ్చేసి అది రోల్స్ థియరం అప్లై చేయొచ్చా లేదా చెప్పండి అన్నాడు అంటే c వాల్యూ కనుక్కోవాలి మనం ఓకే దాని కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఫంక్షన్ రాశాను అప్లికబుల్ ఆఫ్ రోల్స్ థియరం కనుక్కుంటున్నాను ఇచ్చిన ఫంక్షన్ అనేది పాలినోమియల్ చూడండి x లో ఒక పాలినోమియల్ ఎవరీ పాలినోమియల్ ఫంక్షన్ కంటిన్యూస్ అండ్ ఆల్సో డెరివబుల్ కంటిన్యూస్ అవుతుంది డెరివబుల్ అవుతుంది కాబట్టి క్లియర్లీ అని రాశా క్లియర్లీ f ఇస్ కంటిన్యూస్ పాలినోమియల్ కాబట్టి కంటిన్యూస్ కంటిన్యూ పాలినోమియల్ కా డెరివబుల్ కూడా అవుతుంది అంటే డెరివేటివ్ దొరుకుతుంది కాబట్టి డెరివేటివ్ అప్లై చేశా uv ఫార్ములా అప్లై చేస్తున్నాను అన్న డైరెక్ట్ గా u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v ప్లస్ v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u లాగా అప్లై చేసుకున్నా ఇది సింపుల్ గా అప్లై చేసుకుంటే f డాష్ ఆఫ్ x ఇలా వస్తుంది క్లియర్లీ f is differentiable అవుతుంది కంపల్సరీ పాలినోమియల్ అవుతుందంటే డిఫరెన్షియబుల్ అవుతుంది కంటిన్యూస్ అయింది డిఫరెన్షియబుల్ అయింది నెక్స్ట్ అలాగే f ఆఫ్ a చెక్ చేశాను f ఆఫ్ a అంటే x నో చోట a పెట్టాను కొండి a minus a అంటే 0 0 into anything 0 సిమిలర్లీ f ఆఫ్ b కూడా 0 నే వస్తుంది అండ్ ఆల్సో f ఆఫ్ a equal to f ఆఫ్ b ఇప్పుడు చూడండి f కి ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కంటిన్యూస్ డిరైవబుల్ f of a equal to f of b ee three qualities match endukante Rolle's theorem apply cheyachu such that c belongs to open interval a comma b f dash of c equal to 0 ipudu f dash of x ante ela undi f dash of c ante x no chota c replace cheyandi veetillo nenu c maatrame oka vaipu unchi migithayanni oka vaipu unchukunnanu c maatrame oka vaipu unchi migithayanni oka vaipu unchukunte ante some calculations anamata cross multiply cheyadam ayanni chesukunte c వాల్యూ వస్తుంది క్యాన్సిల్ అయిపోయి n c - a హోల్ పవర్ m c - b హోల్ పవర్ n - 1 is equal to m c - a హోల్ పవర్ m - 1 c - a హోల్ పవర్ n కదా ఈ c పవర్ n - 1 అని రాసుకోవచ్చు c - b హోల్ పవర్ n c - b అలా క్యాన్సిల్ అయిపోతే టర్మ్స్ అనేవి క్యాన్సిల్ అవుతాయి బోత్ సైడ్ క్యాన్సిల్ అయిపోగా మిగతా టర్మ్స్ c ఈక్వల్ టు ఎంత అవుతుంది mb plus na by m plus n మిగులుతుంది అంటే ఇది కామన్ థింగ్ అంత అంతకన్నా ఏం లేదు అన్ని ఒకవైపు పంపించి c మాత్రం ఒకవైపు నుంచి మిగతాయన్ని ఒకవైపు పంపండి వాల్యూ ఇలా వస్తుంది ఓకేనా ఇక్కడ హోల్ పవర్ n minus 1 ఉన్న టర్మ్స్ అన్నిటిని హోల్ పవర్ n minus 1 ఉన్న టర్మ్స్ అన్నిటిని ఎలా రాసుకుంటారు ఇక్కడ c minus b నాన ఎలాగా c minus b హోల్ పవర్ n into c minus b హోల్ పవర్ minus 1 ఇక్కడ c - a హోల్ పవర్ m c - a హోల్ పవర్ - 1 అప్పుడు c - a హోల్ పవర్ m c - a హోల్ పవర్ m క్యాన్సిల్ అవుతుంది c - b హోల్ పవర్ m c - b హోల్ పవర్ m క్యాన్సిల్ అయిపోయి ఇవే మిగులుతుంది అలా క్యాన్సిల్ చేసుకుంటే టర్మ్స్ వస్తుంది ఈజీ క్యాలిక్యులేషన్ ఈ c వాల్యూ ఇప్పుడు ఈ వాల్యూ కంపల్సరీ a b ఓపెన్ ఇంటర్వెల్ a b లో ఉంటదా లేదా అంటే మీరు ఎనీ వాల్యూ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని చూడమే ఏదో ఒక ఇంటర్వెల్ తీసుకోండి సి ఏబి అంటే 1, 2 ఎంఎన్ అంటే ఏదో ఒక నెంబర్స్ తీసుకుని క్యాలిక్యులేటర్లో ఈ వాల్యూ చెక్ చేసుకుని చూడండి కంపల్సరీ ఇంటర్వెల్లో ఉంటుందా లేదా ఉంటుంది క్లియర్లీ అని రాశాం అందుకని కాబట్టి రోల్స్ థీరం అనేది వెరిఫై చేశాను రోల్స్ థీరం అంటే ఏంటి సి దొరకాలి ఆ సి అనేది ఓపెన్ ఇంటర్వెల్ దొరకాలి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అవ్వాలి ఆ సి అనేది ఓపెన్ ఇంటర్వెల్లో దొరికింది కాబట్టి రోల్స్ థీరం అప్లై చేయగలిగాను అని రాశాను ఈ ప్రాబ్లంకి నెక్స్ట్ డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థీరం సేమ్ అలాగే మళ్ళీ
f of x equal to log of x square plus ab by x into a plus b ఇచ్చాడు. ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్, ఎందుకంటే లాగరిథమిక్ ఫంక్షన్ కంటిన్యూస్. లాగరిథమిక్ ఫంక్షన్ కి డెరివేటివ్ ఉంది, డెరివబుల్. అలాగే f of a అంటే x న చోట a పెట్టాను అనుకోండి, log of a square plus ab by a into a plus b. క్యాలిక్యులేట్ చేసుకుంటే వాల్యూ ఎంత చూడండి, log of a square plus ab by a into a plus b, log of a square plus ab by a square plus ab, log 1, nothing but 0. Okay, na f of a value 0, f of b value 0. F continuous, derivable, f of a equal to f of b. E three qualities match ayyindante e theorem apply cheyachu nenu? Rolle's theorem apply cheyachu. Rolle's theorem prakaram c anedi open interval a comma b lo dorukutundi, such that f dash of c equal to 0 avutundi. Sir, f dash of x ante apply chestunnanu. F dash of x, f of x ki derivative. F of x ki derivative apply chestunnanu. Simple gaane logarithmic formula apply cheyachu, ledante split cheskoni ikkada unna edi ee log a by b ni log a minus log b laaga raskoni derivative apply chestunna parla. Log a log a by b लागू minus log b इला apply चेसुकोनी log x की derivative अला apply चेसुकोनी चेयचाना ordinary calculation अन्नमाट ordinary calculation apply चेसुकोनी चेसुकुन्नार direct रासानु नेनु f dash of x f dash of c अंटे ఎంత x ను చోట c replace చేసా f dash of c అంటే 0 కాబట్టి ఇవి calculate చేసుకుంటే ఇక్కడ log of c square plus ab minus log c minus log of a plus b ఇవి ఈ వాల్యూ అంత మళ్ళీ నేను log a minus log b minus log a plus b equal to 0 కదా ఇదంతా లాగరిథమిక్ ఫార్ములా అప్లై చేసాను అనుకోండి log a by log b c log a by log b c ఆ ఫార్ములా అప్లై చేసుకొని చేసుకున్నాను చూడండి log a by b c by b c ఓకేనా ఇదంతా అప్లై చేసుకున్నాను log a minus log b minus log c ఫార్ములా అప్లై చేసుకొని ఇక్కడ c వాల్యూ log a equal to 0 ఇదంతా 0 అవుతుంది అంటే బోత్ సైడ్ log log 0 ని log 1 అని రాసా అనుకోండి c స్క్వేర్ ప్లస్ ab log 1 log 0 అంటే log 1 బోత్ సైడ్ ఎక్స్‌పోనెన్షియల్ అప్లై చేస్తే లాగరిథమిక్ క్యాన్సిల్ అయిపోయి c స్క్వేర్ ప్లస్ ab by c into a plus b equal to 1 క్రాస్ మల్టిప్లై చేయండి c స్క్వేర్ ప్లస్ ab ఈక్వల్ టు c ఇంటూ a ప్లస్ b అలా c లన్ని ఒకవైపు తీసుకొచ్చేసేయండి ab లో ఒకవైపు తీసుకెళ్ళండి c లన్ని ఒకవైపు తీసుకొచ్చి ab లన్ని ఒకవైపు తీసుకెళ్తే నాకు c ఈక్వల్ టు ఎంత వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ ab వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ ab ప్లస్ ఆర్ మైనస్ ab క్లియర్లీ ప్లస్ ab వచ్చి ఓపెన్ ఇంటర్వెల్ ab లో ఉంటుంది ఆ ab లో ఎలాంటి నంబర్స్ తెలియదు కాబట్టి క్లియర్లీ అని రాస్తున్నాను నెగటివ్ అయినా పాజిటివ్ అయినా సరే ab ల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది డైరెక్ట్ రాసుకున్నాను రోల్స్ థియరం అనేది అప్లై చేయొచ్చు ఈ ప్రాబ్లం కూడా నెక్స్ట్ ఇప్పుడు లాగ్రాంజెస్ మీద ఫైండ్ c లాగ్రా బై యూజింగ్ లాగ్రాంజెస్ థియరం c వాల్యూ కనుక్కోమంటున్నారు లాగ్రాంజెస్ థియరం అప్లై చేసి ఈ ప్రాబ్లం కి లాగ్రాంజెస్ థియరం అప్లై చేసి c వాల్యూ కనుక్కోండి అన్నాడు సరే ఇచ్చిన ప్రాబ్లం లాగ్రాంజెస్ థియరం అప్లై చేయండి అన్నాడు సరే రాసాము f అనేది ఒక పాలినోమియల్ కాబట్టి కంటిన్యూస్ అలాగే f of x అంటే x into x minus 1 into x minus 2 f dash of x ordinary derivative u v w derivative లేదంటే మొత్తం స్ప్లిట్ చేసుకోండి పాలినోమియల్ మొత్తాన్ని స్ప్లిట్ చేసి డెరివేటివ్ కట్టండి ఓకేనా x cube minus స్ప్లిట్ చేసుకోవడం మామూలు స్ప్లిట్టింగ్ ఏ డెరివేటివ్ కడితే f dash of x equal to 3x square minus 6x plus 2 f dash of 0 x న చోట 0 పెడితే 2 f dash of 1 by 2 అంటే ఎండ్ పాయింట్ 0 కమ 1 by 2 కదా ఆ వాల్యూస్ పెడితే మైనస్ 1 by 4 f is derivable కంటిన్యూస్ అలాగే f అనేది పాలినోమియల్ కాబట్టి డెరివబుల్ కూడా అవుతుంది డెరివబుల్ ఓకేనా f అనేది కంటిన్యూస్ ఏ డెరివబుల్ ఏ ఈ రెండు క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి లాగ్రాంజెస్ థియరం ప్రకారం దేర్ ఎగ్జిస్ట్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 కమా 1 బై 2 సచ్ దట్ f డాష్ ఆఫ్ c ఈక్వల్ టు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a బై b మైనస్ a ఇక్కడ f ఆఫ్ b అంటే ఎంత f ఆఫ్ a అంటే ఎంత b అంటే ఎంత a అంటే a అంటేనేమో 0 b అంటేనేమో 1 బై 2 f ఆఫ్ b అంటేనేమో ఇచ్చిన ఫంక్షన్ లో f ఆఫ్ 1 బై 2 f ఆఫ్ 0 కనుక్కోండి f ఆఫ్ 1 బై 2 f ఆఫ్ 0 మైనస్ 1 బై 4 2 ఈ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే
ओके दाने सब्स्टिट्यूट चेसाम अनुकोंडि एंत अवुतुंदि एफ डैश ऑफ सी इगोंडि एफ डैश ऑफ सी 3/8 एफ ऑफ 1/2 ई वैल्यूस अनि सब्स्टिट्यूट चेसाम अनुकोंडि एंत अवुतुंदि सी वैल्यू सी 3c² - 6c + 2 = 0 = 0 ఫ్యాక్టర్స్ కనుక్కునామండి ఫ్యాక్టరైజేషన్ ఫార్ములా రాదు కాబట్టి -b + r - √b² - 4ac/2a ఆ ఫార్ములా అప్లై చేసి చేస్తే c వాల్యూ ఎంత వస్తుంది 1 + r - √21/6 అని వస్తుంది కానీ ఇక్కడ 1 + r - √21/6 అనేది ఇంటర్వెల్ లో ఉండదు చెక్ చేయండి ఒకసారి క్యాలిక్యులేటర్ యూస్ చేసి 1 + √21/6 - √21/6 ఈ రెండిట్లో ये वैल्यू ओपन इंटरवल 0, 1/2 लो उंटदो चेक चेसुकोवाल मनं ओके ना इक्कड़ रूट 21 अंटे नियरली अंत 4 point something अनि वस्तुंदि ओके ना 4/6 + 1 अंटे वैल्यू चूडंडि सम वैल्यू एंतो कोंत वस्तुंदि आ वैल्यू अनेदि दी इंटरवल लो उंडदु ई वैल्यू अयिते उंटदि कंपल्सरी कटि क्लियरली ఆ సి వాల్యూ కనుక్కోమన్నాడు కనుక్కున్నాం లాగ్రాంజెస్ థియరం అప్లై చేసి సి వాల్యూ ఎంత ఇక్కడ 1 - √21/6 అన్నమాట నెక్స్ట్ అలాగే కాషిస్ మీన్ వాల్యూ థియరం మీద ఇంకో ప్రాబ్లం f(x) = x² g(x) = x³ అనే రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు ఆ రెండు ఫంక్షన్స్ మీద కాషిస్ మీన్ వాల్యూ థియరం అప్లై చేయండి అన్నాడు మరి రెండు ఫంక్షన్స్ పాలినోమియల్స్ కట్ రెండు కంటిన్యూస్ అలాగే f(1) g(1) f(2) g(2) అంటే వాటి డెరివేటివ్ అప్లై చేసి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాడు నెక్స్ట్ రెండు డెరివేబుల్ పాలినోమియల్ కా డెరివేబుల్ కాబట్టి ఇప్పుడు నాకు కాషిస్ మీన్ వాల్యూ థియరం ప్రకారం దేర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1, 2 సచ్ దట్ ఈ కండిషన్ మొత్తం అప్లై చేశాను వాటిల్లో వాల్యూస్ ఇప్పుడు మనం ప్రీవియస్ రాసుకున్నాం కదా ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి సి వాల్యూ ఎంత 14/9 వస్తుంది నథింగ్ బట్ 1.5 ఈ ఇంటర్వెల్ లో ఉంటది కాషిస్ మీన్ వాల్యూ అప్లై చేసి సి వాల్యూ కనుక్కున్నాము నెక్స్ట్ 10th సమ్ షో దట్ ద ఫంక్షన్ ఇది ప్రూవ్ చేయమన్నాడు ఆ కండిషన్ మొత్తం ప్రూవ్ చేయండి అన్నాడు కండిషన్ మొత్తం దాని కోసం ఏం చేస్తున్నా అంటే ఇచ్చిన ప్రాబ్లం డివైడ్ చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పార్ట్ ఫస్ట్ పార్ట్ కి f(x) సెకండ్ పార్ట్ కి g(x) అని నేమ్ ఇచ్చుకున్నా ఫస్ట్ పార్ట్ log(1 + x) < x²/2 × 1 + x ఈ టర్మ్ ని తీసుకొచ్చా అనుకోండి ఎంత అవుతుంది -x + అవుతుంది -x + x² / 2 × 1 + x దానికి ఏమని పేరు ఇచ్చాను f(x) అని నేమ్ ఇచ్చాను దానికి డెరివేటివ్ అప్లై చేశాను f(x) = ఆర్డినరీ డెరివేటివ్ నే ఆర్డినరీ డెరివేటివ్ అప్లై చేశాం అనుకోండి ఎంత అవుతుంది ఇది -x² / 2 × 1 + x² డెరివేటివ్ log(x) కి డెరివేటివ్ 1/x - x కి డెరివేటివ్ ఇదేమో u/v ఫార్ములా ఒకటి చూద్దాము log(1 + x - x) + x² / 2 × 1 + x) కదా f(x) అంటే దీనికి డెరివేటివ్ డెరివేటివ్ చూద్దాం డెరివేటివ్ log(x) కి డెరివేటివ్ 1/1 + x (1x) × 1 + x కి డెరివేటివ్ 1 రాసినారు అయిపోయింది -1 కి డెరివేటివ్ -x కి డెరివేటివ్ 1 u/v ఫార్ములా అప్లై చేసాం అనుకోండి v(x² కి డెరివేటివ్ -u(v) కి డెరివేటివ్ 2 × 1 + 0 / v² 2 × 1 + x² అంటే 1/1 + x - 1 + 2x² కదా 2x² ఇక్కడ టర్మ్ ఎంత అవుతుంది 2x² అవుతుంది కాబట్టి 2x4x (1 + x - 2x² / 2 × 4 × 1 + x² ఇవన్నీ స్ప్లిట్ చేసుకుని ఎల్సిఎం తీసుకుని ఎల్సిఎం ఎంత అవుతుంది 4 × 1 + x² అవుతుంది ఎల్సిఎం తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది నాకు వాల్యూ -x² / 2 × 1 + x² అని వస్తుంది హోల్ స్క్వేర్ అని అది క్యాలిక్యులేషన్ చేసుకోవడం ఎఫ్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఎఫ్ అనేది డిక్రీజింగ్ ఫంక్షన్ అంటున్నాను డిక్రీజింగ్ ఎలా తెలుస్తుంది వాల్యూస్ ఏమైనా పెట్టుకుంటే తెలుస్తుంది అనమాట ఏదన్నా రెండు వాల్యూస్ పెట్టండి ఏదన్నా రెండు వాల్యూస్ ఒకసారి సింపుల్ గా 0, 1 అనుకోండి 0 పెట్టండి f(0) ఎంత f(1) ఎంత చెక్ చేయండి యాక్చువల్ గా 0, 1 లో 1 పెద్దది f(1) నే పెద్దది అనుకోండి ఇంక్రీజింగ్ అని చెప్పండి f(1) నే చిన్నదైతే డిక్రీజింగ్ అని చెప్పండి అలా ఏదైనా పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు మనం అనమాట ఓకేనా
ఇప్పుడు నాకు ఎలాంటి ఫంక్షన్ తెలుస్తుంది, డిక్రీజింగ్ ఫంక్షన్. డిక్రీజింగ్ ఫంక్షన్ కాబట్టి ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ జీరోలో ఎక్స్ పెద్దది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ చిన్నది అని రాసేసాను. డిక్రీజింగ్ ఫంక్షన్ డెఫినేషన్ రాశాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మై లెస్ దాన్, ఎఫ్ ఆఫ్ జీరో అంటే జీరో. మరి టర్మ్ అంతా ఈ మైనస్ టర్మ్స్ అని ఇటువైపుకి వస్తాయి. ఈక్వేషన్ వన్ రాశాను, దీని నుంచి ఇది రాశాను, ఈ మైనస్ టర్మ్స్ అని ఇటువైపు తీసుకొచ్చాను. ఓకే, నెక్స్ట్ అలాగే జీ ఆఫ్ ఎక్స్ అంటే ఇచ్చిన ప్రాబ్లం బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అనుకుంటున్నాను, ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ నేమో జీ ఆఫ్ ఎక్స్ అనుకున్నాను. ఓకేనా, జీ ఆఫ్ ఎక్స్. ఇదిగోండి డెరివేటివ్ అప్లై చేస్తాను. డెరివేటివ్ ఇందాక ఎక్స్కి డెరివేటివ్ వన్, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ టూ ఎక్స్ బై టూ, మైనస్ లాగ్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్కి డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్. అలా ఎల్సీఎం తీసి క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ప్లస్ ఎక్స్. ఇది కూడా డిక్రీజింగ్ ఫంక్షనే. ఎలా చెప్తారు మీరు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని చూడండి. జీరో దగ్గర వన్ దగ్గర జీరో సబ్స్టిట్యూట్ చేసుకుని చూడండి, డిక్రీజింగ్గా ఇంక్రీజింగ్గా తెలిసిపోతుంది. లేదంటే ఇక్కడే చెప్పేయచ్చు, ఇది నెగిటివ్ వాల్యూ, జీ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ జీరో. లెస్ దాన్ జీరో అయితేనేమో డిక్రీజింగ్ ఫంక్షన్, గ్రేటర్ దాన్ జీరో అయితేనేమో ఇంక్రీజింగ్ ఫంక్షన్. అలానే చెప్పేయచ్చు, ఏదైనా సరే టూ క్లోజ్ ఉన్నాయి అన్నమాట. డిక్రీజింగ్ ఫంక్షన్ డెఫినేషన్ రాశాను. డిక్రీజింగ్ ఫంక్షన్ ఎక్స్ గ్రేటర్ దాన్ జీరో అయితేనేమో ఎక్స్ ఎక్స్ పెద్దది, జీ ఆఫ్ ఎక్స్ చిన్నది అని రాశాను. దాన్ని బట్టి ఈ మీనింగ్, ఈ మైనస్ టర్మ్ ఇటు వస్తే. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ వన్ని టూని క్లబ్ చేసుకున్నాను. వన్ని టూని క్లబ్ చేసుకుంటే మనం ప్రూవ్ చేయమన్న కండిషన్ అదే, సేమ్ అలాంటి ప్రాబ్లమే. ఇప్పుడు లెవెన్త్ సమ్ సేమ్ అలాంటిది. ఓకే, నీ కండిషన్ ప్రూవ్ చేయండి, ఆ కండిషన్ నుంచి రెండు పాయింట్స్ కూడా ప్రూవ్ చేయండి అన్నాడు. సరే, ఇచ్చిన కండిషన్ ఇది, వన్ టూ ప్రూవ్ చేద్దాం. దానికోసం ఇచ్చిన ప్రాబ్లం నుంచి ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని క్రియేట్ చేశాను. క్లియర్లీ ఎఫ్ అనేది కంటిన్యూస్ కదా, కంటిన్యూస్ అయిందంటే డెరైవబుల్ అవుతుంది కదా. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఆల్రెడీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంటే డెరివేటివ్ దొరుకుతుంది, ఎక్కడ ఇన్ఫైనైట్ రాదు, ఎక్కడ ఇన్ఫైనైట్ రాదు, కాబట్టి డెరైవబుల్. ఇప్పుడు కంటిన్యూస్ అయింది, డెరైవబుల్ అయింది, కాబట్టి లాగ్రాంజెస్ థీరం అప్లై చేశాను. దెర్ ఎగ్జిస్ట్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా యూ కామా వి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ అని రాశాను. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే వన్ బై వన్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి టాన్ ఇన్వర్స్ వి మైనస్ టాన్ ఇన్వర్స్ యూ బై వి మైనస్ యూ. ఓకే, ఇది ఈక్వేషన్ నుంచి సి వాల్యూ ఇంటర్వెల్లో ఉంది, దాని మీనింగ్ ఏంటి, యూ లెస్ దాన్ సి లెస్ దాన్ వి. నెక్స్ట్ మరి యూ లెస్ దాన్ సి లెస్ దాన్ వి నుంచి నేను డైరెక్ట్ కండిషన్ రాశాను. యూ లెస్ దాన్ సి లెస్ దాన్ వి, నేను బోత్ సైడ్ స్క్వేరింగ్ అప్లై చేశా, సింబల్ ఏం మారదు. బోత్ సైడ్ వన్ యాడ్ చేశా, సింబల్ ఏం మారదు. బోత్ సైడ్ రెసిప్రోకల్ అప్లై చేశాను, సింబల్ మారుతుంది, సింబల్ మారుతుంది. అంటే వన్ బై వన్ ప్లస్ వి స్క్వేర్, వన్ బై వన్ ప్లస్ వి స్క్వేర్ లెస్ దాన్ వన్ బై వన్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఎంత, టాన్ ఇన్వర్స్ వి మైనస్ టాన్ ఇన్వర్స్ యూ బై వి మైనస్ యూ లెస్ దాన్ వన్ బై వన్ ప్లస్ యూ స్క్వేర్. వి మైనస్ యూ బై ఉంది కాబట్టి మొత్తాన్ని మల్టిప్లై చేశాను అనుకోండి వి మైనస్ యూతో, వి మైనస్ యూ బై వన్ ప్లస్ వి స్క్వేర్ లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ వి మైనస్ టాన్ ఇన్వర్స్ యూ లెస్ దాన్ వి మైనస్ యూ బై వన్ ప్లస్ యూ స్క్వేర్ ఈక్వేషన్ వన్. అదే మనం ప్రూవ్ చేయమంటే అన్నాడు, అది ప్రూవ్ చేసిన తర్వాత వన్ టూ పాయింట్స్ని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, దానికోసం ఫస్ట్ పాయింట్ కోసం వి ఉన్న చోట ఫోర్ బై త్రీ, యూ ఉన్న చోట ఫైవ్ బై ఫోర్ పెట్టామనుకోండి. ఏది ఈక్వేషన్ వన్లో వి ఉన్న చోట ఫోర్ బై త్రీ, యూ ఉన్న చోట ఎంత పై బై ఫోర్ పెట్టాము అనుకోండి. ఫోర్ బై త్రీ పై బై ఫోర్ పెడుతున్నాను, చూడండి ఫోర్ బై త్రీ మైనస్ పై బై ఫోర్ బై వన్ ప్లస్ ఫోర్ బై త్రీ హోల్ స్క్వేర్ లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ వి ఫోర్ బై త్రీ మైనస్ టాన్ ఇన్వర్స్ పై బై ఫోర్ లెస్ దాన్ ఫోర్ బై త్రీ మైనస్ పై బై ఫోర్ బై వన్ ప్లస్ పై బై ఫోర్ హోల్ స్క్వేర్. అలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దీనిలో టాన్ ఇన్వర్స్ ఆఫ్ పై బై ఫోర్, పై బై ఫోర్ అంటే టాన్ పై బై ఫోర్ ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ పై బై ఫోర్ని వాల్యూ వన్. ఓకేనా, వాల్యూ వన్గా రాసుకుని సబ్స్టిట్యూట్ చేసామను అంటే క్రాస్ మల్టిప్లై, ఇక్కడ ఎల్సీఎంలు తీసి క్రాస్ మల్టిప్లై చేసామనుకోండి ఎంత అవుతుంది,
pi by 4 plus 3 by 25 less than tan inverse 4 by 3 less than pi by 4 plus 1 by 6 వస్తుంది. ఆ వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అది ఎల్సిఎం డినామినేటర్ ఎల్సిఎం న్యూమరేటర్ ఎల్సిఎం అన్ని తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసుకుంటే వాల్యూ ఎంత వస్తుందన్నమాట. అక్కడ టాన్ ఇన్వర్స్ ఆఫ్ పై బై ఫోర్ ప్లస్ ను 1 పెట్టేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్రూవ్ చేయడం కోసం యూ అంటే ఎంత? 0, వి అంటే 1 అని తీసుకుంటున్నా. ఈక్వేషన్ 1 లో పెట్టామనుకోండి, యూ 0 వి 1, యూ 0 వి 1 పెట్టామనుకోండి, 1 ప్లస్ 1 స్క్వేర్ లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ యూ 0 వి 1, టాన్ ఇన్వర్స్ 0 లెస్ దాన్ 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0 స్క్వేర్. ఈ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ అనుకోండి, 1 బై 2 లెస్ దాన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ 1 ప్లస్ లో పై బై 4 మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ 0 లెస్ దాన్ 1 బై 1. ఈ క్యాన్సిల్ అయిపోయి పై బై 4, 1 బై 2 లెస్ దాన్ 1, సారీ పై బై 4 ఇట్ ఇస్ 0 లెస్ దాన్ 1. ఓకేనా? ఎల్సిఎం 4 అవుతుంది, 4 బై 2, 4 అంటే ఇక్కడ 2 బై 2, 1 లెస్ దాన్ 2 బై ఎల్సిఎం తీసాను అనుకోండి ఎంత అవుతుంది లాస్ట్కిది, 2 లెస్ దాన్ పై లెస్ దాన్ 4 అనమాట. 2 లెస్ దాన్ ఎల్సిఎం 4, 2 లెస్ దాన్ పై లెస్ దాన్ 4 అవుతుంది. ఇక్కడ 4 వచ్చి క్యాన్సిల్ అయిపోయి 2 అలా. ఓకేనా? ఇక్కడ 4 ఆ వాల్యూ అలా వస్తుంది అనమాట. ఓకేనా? లాస్ట్లో క్యాలిక్యులేట్ చేయడం అనమాట ఈ వాల్యూ. ఇది సింపులే, కొంచెం ఇది కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి మనం, అంతకన్నా ఏం లేదు. నెక్స్ట్